హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్. సో ఇప్పుడు ప్రైజెస్ అయితే హైక్ పోస్ట్పోన్ అయింది. ప్రైజెస్ హైక్ అవ్వడం పోస్ట్పోన్ అయింది యాక్చువల్ గా అన్అకాడమీలో ఆన్ పాపులర్ డిమాండ్. మీరు కానీ ప్లస్ ఇంకా ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే సో ఫార్ ఇప్పుడే హరియప్. మళ్ళీ ప్రైజెస్ హైక్ అయ్యాయంటే 2022లో మాత్రం ప్రైజెస్ చాలా హైక్ అవుతున్నాయి. సో మీరు ఇప్పుడే ప్లస్ అండ్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోండి విత్ ఆన్ యువర్ బడ్జెట్. అండ్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఈ కోడ్ ఇవ్వండి GSS03. ఈ కోడ్ ఇవ్వడం వల్ల మీకు ఎక్స్ట్రా 10% అవైలింగ్ ఆఫర్ ఉంటుంది. అండ్ సో ఇప్పుడైతే మీకు ఇండియాస్ యూజీ బిగ్గెస్ట్ వీక్లీ స్కాలర్షిప్ టెస్ట్, సో నీట్ యూజీ బిగ్గెస్ట్ వీక్లీ స్కాలర్షిప్ టెస్ట్ ఎవ్రీ వీక్ జరుగుతుంది ఇది. సో 10 AM కి మీకు ఇంకా సబ్స్క్రిప్షన్ ఫ్రీగా రావాలంటే ఈ వీక్లీ స్కాలర్షిప్ టెస్ట్ లో కానీ మీరు టాప్ ర్యాంక్ చేస్తే మీకు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది, 100% ఫ్రీగా ఇస్తారు. సో ఈ టెస్ట్ లో ఏంటంటే లైవ్ లీడర్ బోర్డ్ ర్యాంకింగ్ ఉంటుంది, 60 minutes 28 questions, 4 crores ఆఫ్ వర్త్ ఆఫ్ స్కాలర్షిప్స్, సపరేట్ కాంటెస్ట్ ఫర్ క్లాస్ 11, క్లాస్ 12 అండ్ క్లాస్ 13. అండ్ మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు నా రెఫరల్ కోడ్ తో GSS03, మర్చిపోవద్దు. అండ్ ఇంకా యు కెన్ get set to hit a century in NEET UG 2022. So you can take a full length test on December 12th 2 p.m. onwards. December 12th meeku oka test untundi, aa test ki meer free ga enroll chesukovachchu with my referral code. Aa test lo meeku oka speciality undi, entante you can crack an academy all india test series for NEET UG 2022. So on his stands టు విన్ అన్ ఎక్సైటింగ్ ప్రైజెస్. ఆ రోజు మాత్రమే మీకు కొన్ని ఎక్సైటింగ్ ప్రైజెస్, ఇంకా స్కాలర్షిప్ ఉంటుంది. సో దానికి మీరు ఖచ్చితంగా ఫ్రీగా ఎన్రోల్ చేసుకోండి, ఈ రోజే ఎన్రోల్ చేసుకోండి 12th December కోసం. అండ్ రివార్డ్స్ ఏంటంటే rank 1 నుంచి rank 5 వరకు మ్యాక్బుక్ ఎయిర్ ఇస్తారు, rank 6 నుంచి rank 10 వరకు iPhone 12 ఇస్తారు, rank 11 నుంచి rank 15 కి ఐప్యాడ్స్, 16 నుంచి 25 కి అమెజాన్ ఎకో, 26 నుంచి 250 కి అమెజాన్ గిఫ్ట్ వోచర్స్ ఇస్తారు. సో ఇంకా 200 లక్కీ విన్నర్స్ కి అమెజాన్ గిఫ్ట్ వోచర్స్ ని గిఫ్ట్ గా ఇస్తారు. సో సో ఫార్ మర్చిపోవద్దు, వర్త్ 1000 రూపీస్. అండ్ స్కాలర్షిప్ వరకు ఏంటంటే 1st నుంచి 10th ర్యాంక్ వాళ్ళకి 100% స్కాలర్షిప్, 11th నుంచి 50 ర్యాంక్ వాళ్ళకి 50% స్కాలర్షిప్, 51 నుంచి 2000 ర్యాంక్ వాళ్ళకి 15% ఆఫ్ స్కాలర్షిప్. సో 10 ఫ్రీ ఫుల్ లెంత్ టెస్టర్స్ కి నీట్ యూజీ ఆస్పిరెంట్స్. సో మీకు ఫుల్ లెంత్ టాపిక్ వైజ్ టెస్ట్ యాజ్ పర్ నీట్ యూజీ కరికులం. సో మీరు కంప్లీట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ విత్ టాపిక్ వైజ్ అనాలిసిస్ మీకు ఇస్తారు, మీకు ఎక్సైటింగ్ ప్రైజెస్, ఇంకా స్కాలర్షిప్ ఉంటుంది, కాంపిటేటివ్ అనాలిసిస్ ఉంటుంది నీట్ ఆస్పిరెంట్ అక్రాస్ ఇండియా వాళ్ళకి. సో మీకు కంప్లీట్ పర్ఫార్మెన్స్ ని ఇలా గ్రాఫిక్ వేలో రిప్రజెంట్ చేసి మీకు ఒక షీట్ ఇస్తారు. సో దాంట్లో ఏంటంటే మీ ఫుల్ సిలబస్ లో మీకు ఈచ్ ఒక్కొక్క టెస్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో మీరు ఏ టెస్ట్ లో బాగున్నారు, ఏ టాపిక్ వైజ్ మీరు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఇలా సిలబస్, ఇంకా టెస్ట్ ర్యాంకింగ్, ఇలా అన్నిటితో కంబైన్డ్ గా మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. సో సోఫార్ డోంట్ ఫర్గెట్ టు ఎన్రోల్. అండ్ సో ఈ రోజు మన టాపిక్ అయితే మాత్రం సిమిలారిటీస్ అన్నమాట, నిడేరియన్స్ కి టీనోఫోరా కి సిమిలారిటీస్. యూజువల్ గా ఈ టాపిక్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే జనరల్ గా మనకి క్వశ్చన్ చాలా వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో మీరు రెఫర్ చేస్తే సి వాల్నట్స్ అంటారు, సి పెన్, సి ఫ్యాన్, జెల్లీ ఫిషెస్, ఇలాంటి పేర్లు వస్తుంటాయి. సో చాలా మందికి ఏంటంటే అది నిడేరియానా టీనోఫోరా అని ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది. సో మనం అన్ని చదువుతాం కానీ ఎగ్జామ్ వరకు వచ్చేసరికి చాలా టాపిక్స్ అన్ని మన మైండ్ లో కొలిజన్ జరిగి మనకి కొన్ని దగ్గర ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ కోసం ఈ టాపిక్. సో బోత్ నిడేరియన్స్, టీనోఫోరా రెండు సీలెంట్రేట్ యానిమల్స్, అంటే సెంటర్లో వాటికి ఒక గ్యాస్ట్రోవాస్క్యులర్ క్యావిటీ లేదా హోలో గట్, దాన్నే మనం సీలెంట్రాన్ అంటాం, అది సెంటర్లో ఉంటుంది, రెండిటికి కామన్ గా ఉంటుంది. అండ్ నిడేరియన్స్ కి టీనోఫోరాకి రెండిటికి మౌత్ ఉంటుంది, మౌత్ చుట్టూ టెంటకల్స్ ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మనకి హైడ్రా, హైడ్రా, సీ యానిమోన్, కోరల్స్, వీటన్నిటికీ మౌత్ కి చుట్టూ టెంటకల్స్ ఉంటాయి మనకి. అండ్ ఇంకా ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ నిడేరి టీనోఫోరా కూడా
మౌత్ కి చుట్టూ టెంటికల్స్ ఉంటాయి కాబట్టి వాటి క్లాసెస్ కూడా రెండు క్లాసెస్ ఉంటాయి టెంటికులేటా న్యూడా అని టెంటికల్స్ ఉంటే దాన్ని టెంటికులేటా అంటాం టెంటికల్స్ లేకపోతే దాన్ని న్యూడా అంటాం సో రెండు నిడేరియన్స్ టీనోఫోరా కూడా డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ రెండు జర్మ్ లేయర్స్ ఉంటాయి సో యాక్చువల్ గా మనకి ట్రిప్లోబ్లాస్టిక్ నేచర్ అనేది స్టార్ట్ అయ్యేది మనకి ప్లాకిహెల్మెంథిస్ నుంచి కానీ టీనోఫోరా నిడేరియన్స్ రెండు డిప్లోబ్లాస్టిక్ ఈవెన్ స్పాంజెస్ కూడా డిప్లోబ్లాస్టిక్ మనకి స్పాంజెస్ నిడేరియన్స్ టీనోఫోరా ఈ మూడు డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ సో రెండు టీనోఫోరా ఇంకా నిడేరియన్స్ రెండుకి కూడా మొబైల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి మొబైల్ ఆర్గానిజమ్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మూవ్మెంట్ చేయగలవు అవి ఇప్పుడు టెంటికల్స్ ఉంటాయి టెంటికల్స్ మూవ్ అవ్వగలవు ఇప్పుడు మీరు జెల్లీ ఫిష్ తీసుకుంటే మెయిన్ గా టెంటికల్స్ మూవ్ అవ్వడం వల్లే అది పైకి కిందకి మూవ్ అవుతుంది సీ వాల్ట్ నట్ ఉంది సీ వాల్ట్ నట్ అదే టీనోఫోరా టీనోఫోరా మూవ్ అవ్వడం వల్లే మనకి టెంటికల్స్ మూవ్ అవ్వడం వల్లే అది కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుతుంది సో రెండు నిడేరియన్స్ టీనోఫోరా ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఎందుకంటే అవన్నీ ఆక్వాటిక్ కాబట్టి యూజువల్ గా వాటి స్పర్మ్స్ ని ఓవమ్స్ ని వాటర్ లో రిలీజ్ చేసి అక్కడే మనకి ఫర్టిలైజేషన్ జరుగుతుంది సో ఇవి సిమిలారిటీస్ అన్నమాట ఇంకొకసారి రెండిటికి హాలో గట్ ఉంటుంది దాన్ని మనం గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అని సో లేకపోతే సీలెంట్రాన్ అని అంటాం సో మనకి నిడేరియన్స్ టీనోఫోరా ఈ రెండిటికి మౌత్ ఉంటుంది మౌత్ కి చుట్టూ టెంటికల్స్ ఉంటాయి ఆ టెంటికల్స్ మూవ్ అవుతాయి రెండు కూడా డిప్లోబ్లాస్టిక్ యానిమల్సే అంటే రెండు జర్మ్ లేయర్స్ ఉంటాయి ఎక్టోడర్మ్ ఒకటి ఎండోడర్మ్ ఒకటి సో ఇంకొకటి ఏంటంటే ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ రెండు కూడా ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ని ప్రొవైడ్ అలో చేస్తాయి అండ్ మీకు పిక్చర్ చూపిస్తాను ఒక చిన్న పిక్చర్ ఇప్పుడు ఈ పిక్చర్ లో కనిపించేది ఏది అని మీరు చెప్పాలి అంటే ఈ పిక్చర్ లో కనిపించేది టీనోఫోరాస్ టీనోఫోరాస్ అనే వాటినే సీ వాల్ట్ నట్స్ అంటాం అవి చూడడానికి వాల్ట్ నట్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది సో మనకి ఈ కోమ్ ప్లేట్స్ ఉంటాయి ఈ ఈ టీనోఫోరాలో ఆ వాల్ట్ నట్ అనే ఆ షేప్ ని తీసుకొచ్చేదే మెయిన్ గా కోమ్ ప్లేట్స్ సో మీకు ఇక్కడ సైడ్ లో కనిపించేవన్నీ ఈ గీతలు గీతలుగా కనిపించే వాటిని కోమ్ ప్లేట్స్ అంటాం టెంటికల్స్ ఉంటే వాటిని టెంటికులేటా అంటాం టెంటికల్స్ లేకపోతే వాటిని న్యూడా అంటాం మనం జనరల్ గా మీకు సీ వాల్ట్ నట్స్ అని వచ్చిందంటే మాత్రం టీనోఫోరా అని గుర్తుపెట్టేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే బయోలూమినిసెన్స్ సో మనకి బయోలూమినిసెన్స్ ని కూడా టీనోఫోరాలో ఎగ్జిబిట్ చేయొచ్చు అవి బయోలూమినిసెన్స్ అనేవి టీనోఫోరాలో ఉంటుంది సో అవి బయోలాజికల్ లైట్ ని ఎక్స్ప్రెస్ చేస్తాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చి మనకి జెల్లీ ఫిషెస్ జెల్లీ ఫిషెస్ ఈజ్ నాట్ ఎ ట్రూ ఫిష్ జెల్లీ ఫిషెస్ ఎప్పుడు కూడా మనకి ట్రూ ఫిషెస్ కావు ఎందుకంటే జెల్లీ ఫిషెస్ అన్ని కూడా నిడేరియన్స్ కిందకు వస్తాయి మనకి సీ ఫ్యాన్ సీ పెన్ ఇవి కూడా నిడేరియన్సే సీ ఫ్యాన్ సీ పెన్ కానీ సీ వాల్ట్ నట్ మాత్రం టీనోఫోరా గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ కనిపించేది జెల్లీ ఫిష్ సో ఈ జెల్లీ ఫిష్ కి మెయిన్ గా మెడూసా షేప్ ఉంటుంది వాటికి టెంటికల్స్ ఉంటాయి అండ్ సెంటర్ లో గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ లేదా సీలెంట్రాన్ అంటాం అవి ఉంటుంది అండ్ ఏంటంటే ఇది అప్వర్డ్ డౌన్వర్డ్ మూమెంట్ ని ఎగ్జిబిట్ చేసేది టెంటికల్స్ తో మాత్రమే మనకి జెల్లీ ఫిషెస్ వస్తాయి హైడ్రా ఫ్రెష్ వాటర్ నిడేరియన్ ఇంకా కోరల్స్ వస్తాయి కోరల్స్ సీ యానిమోన్ ఇవన్నీ కూడా నిడేరియన్స్ కిందకే వస్తాయి వీటికి ఏంటంటే నిడోబ్లాస్టిక్ సెల్స్ ఉంటాయి ఆ నిడోబ్లాస్టిక్ సెల్స్ విప్ లాగా ఉంటుంది అనమాట అవి విప్ లాంటి ఆ థ్రెడ్ ని రిలీజ్ చేస్తే అవి ఎవరైతే వాటిని పట్టుకుంటారో వాటికి ప్రిడేటర్స్ నుంచి వాటికి హెల్ప్ చేయడానికి ఆ నిడోబ్లాస్టిక్ సెల్స్ ని వాడుకుంటాయి అంటే ప్రిడేషియస్ గా ఎవరైనా అనిపిస్తే వాటి మీద నిడోబ్లాస్టిక్ సెల్స్ లోని విప్ ని రిలీజ్ చేస్తాయి అవి అండ్ ఇంకా ఇంకొకటి వచ్చి ఒకటి మనకు బాగా తెలిసిందే పోర్చుగీస్ మానోవర్ పోర్చుగీస్ మానోవర్ అనేది ఒక కాలనీ లాగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఆక్వాటిక్ గా అది ప్యూర్లీ మెరైన్ సో ఆ మెరైన్ యాక్చువల్ గా వచ్చి నిడేరియన్ వాటికి కూడా నిడోబ్లాస్టిక్ సెల్స్ ఉంటాయి టెంటికల్స్ ఉంటాయి సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట సో నేను ఈ చాప్టర్ లో మీకు జస్ట్ సిమిలారిటీస్ మాత్రమే చెప్పాను ఓకే సో మీకు ఇంకా ఈ సిమిలారిటీస్ లో మీకు ఏమైనా సిమిలారిటీస్ అనిపిస్తే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి మర్చిపోవద్దు అండ్ మీరు అన్అకాడమీలో నా రెఫరల్ కోడ్ ఉపయోగించుకొని ఇంకా ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ కంటెంట్ ని కూడా అన్లాక్ చేసుకోవచ్చు అండ్ మీరు ప్రతి వీక్ టెస్ట్ ని ఎన్రోల్ చేసుకుంటే మీకు ఒక బెనిఫిట్ ఉంటుంది మీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవుతాయి ప్లస్ ఇన్ కేస్ మీరు కానీ విన్ అయితే మీకు ఎక్సైటింగ్ ప్రైజెస్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మీకు 100% స్కాలర్షిప్ వస్తుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీరు ఎన్రోల్ చేసుకుంటే ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్.